మూడు రాజధానులను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో వికేంద్రీకృత పాలనను ప్రవేశపెట్టాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్న విషయం తెలిసే ప్రభుత్వము ఆ నిర్ణయంతో ముందుకు వెళుతున్నది. అనేక అడ్డంకులను కోర్టుల ద్వారాను ఇతర మార్గాలను సృష్టించిన ఆయన తన పట్టుదల వీడకుండా ముందుకు సాగుతున్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేసి కోర్టులకు ఇచ్చి చాలా ఆటంకాలు సృష్టించారు. అయితే 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా విశాఖ రాజధానిగా వెళతారు, విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారనే విషయం కూడా ప్రజలకు అర్థమైంది. అందువల్ల నిజానికి ప్రతిపక్ష నాయకులు అంటే టీడీపీలో నాయకులు కూడా ఇది రాబోయే ఫైట్ అకంప్లీ, ఈ మార్పు తప్పదు, ఇది ఎలాగే జరుగుతుంది అనే విషయానికి అర్థమైపోయినట్టుంది. అందువల్లనే వారు కూడా నెమ్మది నెమ్మదిగా రాజీ ధోరణిలో వ్యవహరిస్తున్నట్లుంది. అదే వారి ప్రయత్నాలు, వారు చేసే పనులు చూస్తుంటే మనకు అనిపిస్తుంది. ఋషికొండ బీచ్ రోడ్లో 65 కోట్లు పెట్టి జనవరిలో బాలకృష్ణ గారు భూమి కొన్నాడు. చంద్రబాబు తర్వాత పార్టీకి నెంబర్ 2 స్థానంలో ఉన్న బాలకృష్ణ ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు విశాఖలో ఋషికొండలోనే దాదాపు 65 కోట్లు పెట్టి భారీ స్థలం కొన్నారంటే ఏమనుకోవాలి? భవిష్యత్తు కనిపిస్తోంది కనుక ఇప్పటికైనా జాగ్రత్త పడి స్థలం కొంటే భారీగా లాభపడవచ్చునన్న అభిప్రాయం ఆయనకు ఉన్నదని పరిశీలకులు భావిస్తున్నారు. దీని అర్థం, తెలుగుదేశం పార్టీ ఏ కోశాన గెలవదు, అమరావతి రాజధానిగా మిగలదు అని బాలకృష్ణకు అర్థమైనట్టుంది. బాలకృష్ణ ఆయన అల్లుడు, నిజానికి అమరావతి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి చేతులు బాగా కాల్చుకున్నారు. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని బాలకృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నట్లుంది. ఈ స్థలం 65 కోట్లతో స్థలం కొనుగోలు చేయడానికి అప్పటికప్పుడు కొత్త కంపెనీ ఏర్పాటు చేశారు. ఆ కంపెనీలో బాలకృష్ణకు ఆయన కుటుంబీకులకే 100% ఓటా ఉంది. గతంలో బాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో స్థలం కొన్న నష్టమే వచ్చింది, 6.5 కోట్లకు కొంటే 2.4 కోట్లకు పడిపోయిందని బాలయ్య గారు మిత్రులకు చెప్తున్నాడు. ఋషికొండలో ముఖ్యమంత్రి కార్యాలయం ఖాయం కనుక అక్కడే అనుకూలమనే దృష్టితోటి ఆ సమీపంలోనే భూములు కొన్నాడు. టీడీపీ గెలుస్తుందని ఆశ లేదు కాబట్టే ఋషికొండ వైపు బాలకృష్ణ వైపు చూస్తున్నాడని పరిశీలకులు భావిస్తున్నారు. అమరావతిపై టీడీపీ సైతం ఆశలు పోయాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 2019 చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో ధరలు పెరిగి బాగా లాభం వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఎకరం స్థలం 6.5 కోట్లు పెట్టుకున్నారు. కానీ ఆ తరువాత ఎన్నికలు వచ్చి చంద్రబాబు నాయుడు ఓడిపోవడం, రాజధానిగా ఆ ప్రాంతం సరైనది కాదని, అన్ని అర్హతలు ఉన్న విశాఖపట్నాన్ని కనుక రాజధాని చేస్తే తక్కువ పెట్టుబడులతో ప్రపంచ స్థాయి నగరంగా తీర్చవచ్చని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు. అమరావతిలో తమ రియల్ ఎస్టేట్ కలను నిల్వ కూలిపోవడంతో విశాఖను రాజధానిగా ప్రకటించవద్దంటూ న్యాయస్థానాల్లో టీడీపీ, దాని చుట్టూ ఉన్న నయా ధనిక వర్గాలు కోర్టుల్లో కేసు వేశారు. ప్రతి స్థాయిలోనూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల ఎన్ని అడ్డంకులు సృష్టించిన జగన్ సంకల్పం గట్టిది కావడంతో అవన్నీ వీగిపోతూ వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. ఋషికొండ కార్యాలయాన్ని టూరిజం విభాగం ఆరంభించేసింది కూడా. ఈ నేపథ్యంలో జూన్ 4 ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక తాను విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని ముఖ్యమంత్రి ఇటీవలనే జనం సాక్షిగా ప్రకటన చేయటం కూడా మనకు గుర్తుంది. ప్రతి సర్వేలోనూ జగన్ గెలుపు ఖాయమని వస్తుండటంతో పాటు తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా చేస్తున్న సర్వేల్లో కూడా వైసీపీ గెలుపు సజ్జమని తేలుతుండటంతో నందమూరి బాలకృష్ణ జాగ్రత్త పడ్డాడని పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన వియ్యంకుడికి చెందిన గీతం కళాశాల కూడా సమీపంలోనే ఉండటంతో ఋషికొండలోనే మంచి స్థలం చూడాలని 7 జనవరిలో బాలకృష్ణ వారిని కోరినట్లు తెలుస్తున్నది. గతంలో ఆంధ్ర యూనివర్సిటీలో సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో పనిచేసి కొద్ది కాలం గీతం వర్సిటీకి చైర్మన్గా కూడా పనిచేసిన విద్యావేత్త కోనేరు రామకృష్ణారావు కుటుంబీకులకు చెందిన స్థలం అక్కడే ఉండటంతో దాన్ని బాలకృష్ణ అల్లుడు డీల్ చేసినట్టుగా సమాచారం. ఈ కోనేరు రామకృష్ణారావు గారు పారాసైకాలజీ ప్రొఫెసర్గా ఉండేవారు. నేను కూడా అక్కడే చదువుకున్నాను, వేరే డిపార్ట్మెంట్లో. రోజు ఆయన మెట్లెక్కేటప్పుడు దిగేటప్పుడు మమ్మల్ని అందరిని చూసి హాయ్ హాయ్ చెప్పేవారు. ఆయన చాలా ప్లెజెంట్గా మాట్లాడేవారు.
కాకపోతే ఆయన మీద చాలా విమర్శలు ఉన్నాయి, అది వేరే విషయం. ఆయన విదేశీ వనితను వివాహం చేసుకున్నట్టున్నారు వారు, అంటే వృద్ధాప్యం కాదు. అంటే తర్వాత కూడా నేను ఒకటి రెండు సార్లు ఆయన చూశాను, ఆయన కలిసి మాట్లాడటం జరగలేదు కానీ స్టూడెంట్గా ఉండగా ఆయన చూశాను. కోనేరు కుటుంబీకులంతా దాదాపు విదేశాల్లో ఉండటంతో వారికి చెందిన 10,250 చదరపు గజాలు 2.15 ఎకరాలు బీచ్ రోడ్డుకు అభిముఖంగా ఉన్న స్థలాన్ని జనవరిలోనే బాలకృష్ణ 65 కోట్లకు కొనుగోలు చేశారు. ఇందులో 1,150 చదరపు అడుగులు చిన్న ఇల్లు కూడా ఉంది. SFT స్థలం కొన్న విషయం బయటకు రాకుండా బాలయ్య అప్పటికప్పుడు తన కుటుంబానికే 100% షేర్లుండేలా NPK క్లాసిక్ 2 పేరుతో ఒక లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ కంపెనీని కూడా ఏర్పాటు చేశారు. దాని పేరిటే భూమిని కొన్నారు. దీనిలో బాలకృష్ణకు వ్యక్తిగతంగా 25%, HUF కర్తగా 30%, ఆయన భార్యా పిల్లలకు 45% ఓటాలు ఉన్నాయి. ఈ విషయాన్ని తాజాగా వేసిన ఎన్నికల ఎఫిడవిట్లో నేరుగా బాలకృష్ణే తెలియజేశారు. కాకపోతే ఇప్పటికిప్పుడు ఇంత హడావిడిగా బాలయ్య రిషికొండలో స్థలం కొన్నారని తెలిసిన రాజకీయ పరిశీలకులు దానికి రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు, వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అంటే బాలకృష్ణ ఈజ్ ఎంటైటిల్డ్ బై ప్రాపర్టీ, ఆయన అది ఇండివిజువల్ రైట్ అండ్ దాని మీద వ్యాఖ్యానించే స్వేచ్ఛ మనకు కూడా ఉంది కాబట్టి మనం కొన్ని మన అభిప్రాయాలను వ్యక్తం చేశాం. వీఆర్ నాట్ అగైనెస్ట్ బాలకృష్ణ ఆర్ హీఈస్ బయింగ్ ల్యాండ్ విచ్ బిలాంగ్స్ టు ఎన్ ఎక్స్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఇట్ ఈజ్ అప్ టు దేర్ దిస్ విష్ అండ్ ప్లెజర్. ఆయన కొన్న భూమి విలువ పెరగడంతో పాటు విశాఖ రాజధానిగా కూడా పరిణమిల్లుతుందని, అక్కడి ప్రాంత ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని ఆశిద్దాం.